సో ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది నాకు. సో బెంగళూరులో ఓన్ హౌస్ తీసుకున్నాము, గృహప్రవేశం అలా చేసుకున్నాము, అదంతా చూశారు కదా. సో అప్పటి నుండి చాలామంది అడుగుతున్నారు హౌస్ డీటెయిల్స్ చెప్పమని. ఇంకా అదే ఉంటాయి కదా చాలా డౌట్స్, సో అవన్నీ చేయండి ఒక వీడియో ఆశ అనేసి అడిగారు. సో వాళ్ళందరి కోసం హెల్ప్ అవుతుంది అనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో దానికంటే ముందు లాస్ట్ బ్లాగ్లో శారీ చాలామందికి నచ్చింది కదా, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెంగళూరులో హౌస్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అక్కడ నుండి స్టార్ట్ చేస్తాను. మేము బెంగళూరులో 13 ఇయర్స్ నుండి ఉంటున్నాము. 3 రెంట్ హౌసెస్ చేంజ్ అయ్యాము, బట్ 3rd రెంట్ హౌస్ అంటే లాస్ట్ హౌస్ దాంట్లో ఉన్నప్పుడు తెలిసిందనమాట రెంట్ హౌసెస్లో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని. ముందున్న హౌసెస్లో అయితే అసలు అనుకోలేదు ఓన్ హౌస్ తీసుకోవాలి అని కూడా అనిపించలేదు ఎప్పుడు. నాకుండేది హౌస్ తీసుకొని ఉంటే పోతుంది కదా, రెంట్స్ ఇలా కట్టడం బదులు ఉంటుంది కదా ఒక హౌస్ బెంగళూరులో అని. బట్ సుదర్శన్కి ఇష్టం లేదనమాట, అంటే ఎప్పటికైనా మన నేటివ్కి వెళ్ళిపోతాము, ఇక్కడ ఎందుకు మనకి హౌస్ అన్నట్టుగా ఉండేవాడు సుదర్శన్. సో ఎప్పుడు ఓన్ హౌస్ తీసుకోవాలి అనుకోలేదు, రెంట్స్ పే చేస్తూ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, టెడ్డీ హ్యాపీ స్కూల్కి దగ్గరగా ఉండేలాగా చూసుకునేవాళ్ళము. ఇంకా లాస్ట్ రెంట్ హౌస్లో ప్రాబ్లం ఏమంటే వాళ్ళు సడన్గా మాకు హౌస్ వెకేట్ చేయమన్నారు, హౌస్ రెనోవేట్ చేసుకోవాలి సో మీరు వెకేట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. టైం అడిగాము, టైం కూడా ఇవ్వలేదు, వాళ్ళు చెప్పిన టైంకే వెకేట్ చేయాలి అని చెప్పారనమాట. ఒకసారిగా వాళ్ళు అలా అనేసరికి టైం కూడా ఇవ్వలేదు, సో అప్పుడు చాలా బాధ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కోపం కూడా వచ్చింది అలా రెంట్ హౌసెస్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎస్ఆర్లో ఉన్నాం కదా మేము అప్పుడు, సో హెచ్ఎస్ఆర్ అంతా చూసాము, కాకపోతే స్కూల్కి దగ్గరలో ఉండాలి అనేసి చూసాము. ఏమంటే యాపీతో కొంచెం ప్రాబ్లంగా ఉండింది నాకు, అందుకే వాకబుల్గా ఉండాలి స్కూల్కి అనేసి చాలా హౌసెస్ సెర్చ్ చేశాము. ఇంకా నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ అంటే నా సబ్స్క్రైబర్స్, సో చాలామంది అలా హెల్ప్ చేశారు కూడా, ఇక్కడ చూడండి హౌస్ మా అపార్ట్మెంట్లో ఉంది చూడండి అనేసి చాలా చూశారు. బట్ అవన్నీ ఏమంటే కొంచెం స్కూల్కి దూరంగా ఉన్నాయి, కొన్ని మాకు నచ్చినవి ఎలా అంటే 30K ఉండింది, మేము 25,000 పే చేస్తూ ఉండేవాళ్ళం రెంట్. మళ్ళీ మేము బయట చూసేటప్పటికి 30,000 అడిగేవాళ్ళు, కార్ పార్కింగ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు చాలామంది మీలో సజెస్ట్ చేశారు ఒక ఓన్ హౌస్ ఉంటే మంచిది కదా, ఎప్పటికైనా మనదని ఉంటుంది, ఉన్నన్ని రోజులు ఉంటాము, మరి రెంట్స్కి ఇచ్చేసేయచ్చు అలా కూడా అన్నారు. ఇంకా నేను సుదర్శన్కి చాలా చెప్పాను, ఫస్ట్ రెంట్ హౌస్ చూద్దాం బుజ్జు, తర్వాత మనకి దొరకలేదు అంటే లాస్ట్లో చూద్దాము ఓన్ హౌస్, అప్పటికప్పుడు దొరకదు కదా మనకి, వీళ్ళు 1 మంత్ కూడా కరెక్ట్ టైం ఇవ్వడం లేదు మనకి అని చెప్పారు. సో అలా మాకు టైం ఎప్పుడు ఉంటే అప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, సాటర్డే సండే వచ్చినప్పుడు అంతా సెర్చ్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఇంకా నైట్స్ అయితే నిద్రే ఉండేది కాదు, అన్ని వెబ్సైట్స్లో చాలా ఉంటాయి కదా, మ్యాజిక్ బ్రిక్స్ అని, housing.com అనేసి, 99 ఏకర్స్ అనేసి, సో అలా చాలా దాంట్లో కూడా చూసాము. రెంట్ హౌసెస్ కోసం కూడా సెర్చ్ చేసేవాళ్ళం, అలాగే ఓన్ హౌస్ కోసం కూడా సెర్చ్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. ఫిబ్రవరి ఎండింగ్లో ఏమో చెప్పారు వాళ్ళు ఇలా హౌస్ వెకేట్ చేయమని, అప్పటి నుండే నెక్స్ట్ డేనే సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం మంచి హౌస్, ఇంకా కార్ పార్కింగ్ కూడా ఉండేలా చూద్దామంటే 35K, అది స్కూల్కి దూరంగా దొరికేదన్నమాట. ఇంకా అపార్ట్మెంట్ గురించి వచ్చామంటే కొంచెం ఐడియా ఉండింది మాకు. ఏమంటే సూర్యన అని సుదర్శన్ ఫ్రెండ్ అనమాట, ఆ అన్న హౌస్ తీసుకుంటున్నప్పుడు ఆ అన్నతో కొంచెం సుదర్శన్ కూడా తిరిగి చూశాడనమాట, అప్పుడు కొంచెం ఐడియా ఉంది. సో ఇలాంటి హౌస్ అయితే ఇంత అవుతుంది అంటే ఓన్గా తీసుకోవడానికి, ఆ అన్న ఒక 3 ఇయర్స్ బ్యాకే తీసేసుకున్నాడు ఓన్ హౌస్, వైట్ ఫీల్డ్లో తీసుకున్నాడు అనమాట. అప్పటి నుండి ఒకవేళ మనం రెంట్కి వెళ్ళిపోవాలనుకున్నాం మనము వైట్ ఫీల్డ్కి వెళ్ళిపోదాము అనేసి మైండ్లో ఉండింది మన సుదర్శన్కి, అంటే అన్న కొంచెం దగ్గరగా ఉంటాడు అలా అనుకునేవాడు. సో మాకు హెచ్ఎస్ఆర్ అంటే ఫస్ట్ వచ్చి మేము బీటీఎంలో ఉండేవాళ్ళం, తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఆర్. సో హెచ్ఎస్ఆర్ తర్వాత మాకు ఇంకా బాగా తెలిసిన ప్లేస్ ఏది అంటే బెంగళూరులో వైట్ ఫీల్డ్. సో వైట్ ఫీల్డ్ ఒక ఐడియా ఉంది కాబట్టి రెంట్ హౌస్కే వైట్ ఫీల్డ్కి వెళ్ళిపోదాము అనేసి డిసైడ్ అయ్యాము. ఇంకా వైట్ ఫీల్డ్ అంటే వీళ్ళకి స్కూల్ అంతా చేంజ్ చేయాలి, సో పర్వాలేదు ఇంకా స్కూల్ చేంజ్ చేసేసుకుందాము, ఎలాగో వీళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ చేర్పించాలి అనుకుంటున్నాం కదా అలా అనుకున్నాము. ఇంకా ఫ్యామిలీ విషయానికి వచ్చిందంటే మా పేరెంట్స్, ఆంటీ వాళ్ళు అందరు ఏమంటే ఎలాగో చేంజ్ చేయాలనుకుంటున్నారు కదా, ఒక ఓన్ హౌస్ తీసేసుకోండి, ఆ రెంట్ ఏదో దాన్ని కట్టుకుంటా ఉండండి అనేసి చెప్పారు. అంటే ఆల్రెడీ 25K కడుతున్నాము, ఇంకొక 10-15K ఎక్కువ అవుతుంది, సో అలా అనుకున్నాం అనమాట, అలా కట్టుకుంటూ ఉండొచ్చు కదా అని.
నా ఇంటెన్షన్ కూడా అదే. సుదర్శన్కి చాలాసార్లు చెప్పాను, బాబా ఓన్ హౌస్ చూసేసుకుందాము, పనిలో పని ఇప్పుడు ఒక టైం వచ్చింది మనకి, మళ్ళీ రెంట్ హౌస్ కంటే ఒకటే మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళిపోమని చెప్తారు. అప్పుడు పిల్లల్ని పెట్టుకొని ఈ లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకుంటూ అలా ఎన్నిసార్లు అనేసి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాము. ఓన్ హౌస్ ఉంటుంది ప్లస్ ఇంకా మనకి ఇక్కడ ఉండము అనుకున్నప్పుడు రెంట్కైనా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏమంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, మళ్ళీ వాళ్ళు స్టడీస్కి వెళ్ళా అప్పుడు ఎప్పుడైనా బెంగళూరుకి రావాల్సి వచ్చుద్ది. సో అప్పుడు ఒక వాళ్ళకి ఒక హౌస్ ఉంది ఇక్కడ ఉండొచ్చు అని కూడా ఉండొచ్చు ఉంటుంది కదా అనేసి చెప్పాను. ఇంకా సుదర్శన్ కూడా థింక్ చేశాడు, సరే ఓకే అనుకొని ఇంకా మేము రెంట్ హౌసెస్ని పక్కన పెట్టేసి ఓన్ హౌస్ తీసుకుందాము అనే ఐడియా వచ్చింది. ఇంకా దాని తర్వాత ఏమంటే ఇంకా దానికోసం మళ్ళీ నైట్స్ నిద్ర ఉండేది కాదు. ఓన్ హౌస్ అంటే రెంట్ హౌసెసే మేము చాలా ఆలోచించి తీసుకుంటాం కదా, ఇంకా అలాంటిది ఒక ఓన్ హౌస్ తీసుకోవాలంటే ఇంకా ఆలోచించుకుంటూ ఉంటాము. మెయిన్గా హౌస్ బాగుండాలి, ఇంకా బడ్జెట్ ఉండాలి, అంటే మన బడ్జెట్లో మనకి ఆ హౌస్ వచ్చేయాలి. హౌస్ విషయానికి వచ్చిందంటే మన బడ్జెట్లో కంపల్సరీగా తీసుకోలేము, దానికంటే ఎక్కువే అవుతుంది. ఇంకా ఓన్ హౌస్ తీసుకోవాలనుకున్నాము. ఫస్ట్ ఏమంటే మేము ఇండివిజువల్ హౌస్ తీసేసుకుందామా, ఎందుకు అపార్ట్మెంట్ అంత డబ్బులు పెట్టి ఇండివిజువల్ హౌస్ తీసుకుంటే దానిపైన మళ్ళీ హౌస్ వేసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్లో, మన హౌస్ అని ఉంటుంది కదా, అలా కూడా థింక్ చేసాము. బట్ బెంగళూరులో ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకోవడం కంటే అపార్ట్మెంట్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్ అని అనుకున్నాము. ఇక్కడ నేను మాట్లాడుకుంటా పోతున్నాను, మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. చూపించేటివి మేము ఎలా హౌస్ సర్చ్ చేసాము, పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి ఇంట్లోనే అన్ని స్నాక్స్ రెడీ చేసుకొని అలా వీకెండ్ వస్తే స్టార్ట్ అయిపోయే వాళ్ళం అన్నమాట. ఇంకా ఈవినింగ్స్ కూడా అలానే వెళ్ళి చూస్తూ వస్తూ ఉండేవాళ్ళము. సో ఇండివిజువల్ హౌస్ ఎందుకు వద్దు అనుకున్నామంటే సెక్యూరిటీ ఉండదు మెయిన్గా. మేమేమంటే మెయిన్గా ఒక్క దగ్గర ఉండము, తిరుపతి కానీ హైదరాబాద్ కానీ తిరుగుతూనే ఉంటాము ఒక ప్లేస్లోనే. ఇంకా ఇక్కడే ఉంటాం ఇది మన ప్లేస్ అనుకుంటే వాళ్ళకి ఇండివిజువల్ హౌస్ పర్ఫెక్ట్. బట్ అక్కడ ఉండరు, మన నేటివ్ వేరు, మనం వచ్చిపోతూ ఉంటాము మంత్లీ ఒక 2 times 3 times వెళ్తూ ఉంటాము ఉండము అనుకునే వాళ్ళకి అపార్ట్మెంట్సే కరెక్ట్ అనిపించింది నాకు. ఫస్ట్లో మేము ఓన్ హౌస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇండివిజువల్ హౌసెస్ కూడా సెర్చ్ చేసాము. సో వద్దు అనుకుని తర్వాత నేను సుదర్శన్ అపార్ట్మెంటే బెస్ట్ అనిపించింది. సో అదే అనుకొని ఇంకా దానికోసం సెర్చ్ చేసాము. హెచ్ఎస్ఆర్లో సెర్చ్ చేసాం. హెచ్ఎస్ఆర్లో అయితే అసలు చాలా కాస్ట్, అసలు అది కాస్ట్లీ ఏరియా కాబట్టి చాలా కాస్ట్ ఉండింది. వద్దు అనుకున్నాం ఇంకా హెచ్ఎస్ఆర్లో మనకి, అంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళ స్కూల్ ఉంది ఇంకా అక్కడే, ఆ ఏరియా కొంచెం బాగా అలవాటైపోయింది కదా, ఇంకా అక్కడే హౌస్ తీసేసుకుంటే ఓన్గా బాగుంటుంది అనిపించింది. బట్ అక్కడ చాలా కాస్ట్లీ ఉన్నాయి హౌసెస్, అందుకనేసి ఇంకా లాభం లేదు. వైట్ ఫీల్డే కరెక్ట్, వైట్ ఫీల్డ్లో కూడా కాస్ట్లీ ఉన్నాయి, మనకు తగ్గట్టు ఉన్నాయన్నమాట. వైట్ ఫీల్డే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాము అనేది ఒక ఫస్ట్ ఆప్షన్ చెప్పాను కదా, సూర్య అన్న వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి బెస్ట్ ఆప్షన్ ఏమంటే ఈజీగా మేము ఊరికి వెళ్ళిపోతాము, సిటీ లోపలికి హెచ్ఎస్ఆర్ వరకు వచ్చే దానికి అవసరం ఉండదు కదా, తిరుపతికి ఈజీగా వెళ్ళిపోవచ్చు హైవే నుండి అటు సైడ్ నుండి. సో చాలా దగ్గర అన్నమాట, అలా అనిపించింది. ఇంకొకటి ఏమంటే సుదర్శన్కి ఆఫీస్కి దూరం అవుతుంది వైట్ ఫీల్డ్లో తీసుకుంటే. బట్ ఆఫీస్ అంటే మళ్ళీ కంపెనీ చేంజ్ అవ్వచ్చు, ఐటీ సెక్టర్ ఎక్కువ కదా అటు సైడ్ అంతా, సో ఈజీగా జాబ్ అటు సైడ్ రావచ్చు వస్తుంది అలా అనుకొని స్కూల్కి దగ్గరలో ఉండాలి అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ చెప్పాను వైట్ ఫీల్డ్లో మాకు ఒక ఐడియా ఉంది కదా. సో అక్కడ ఫస్ట్ మాకు అన్న వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక హౌస్ చూస్తున్నాము, సో అది చూద్దాం ఫస్ట్, అక్కడికి వెళ్ళి అనుకున్నాం మేము. ఏమంటే అక్కడ ఆ హౌస్ ఎన్వైర్న్మెంట్ కొంచెం స్పేషియస్గా హౌసెస్ అంతా అలా అనిపించి సుదర్శన్కి నచ్చిందనమాట. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాము, అక్కడ ఒకవేళ లేదు అంటే మళ్ళీ వేరే చూద్దాము అనుకున్నాము. సో ఇక్కడికి అనమాట ఈ అపార్ట్మెంట్స్కే ఇక్కడికి వచ్చాము. ఇంకా సూర్య అన్నను కూడా పిలిచాము, ఆ అన్న కూడా వచ్చాడు అక్కడికి. సో ఫస్ట్ ఏమంటే అమ్యూనిటీస్ బాగుండాలి, అది మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా అమ్యూనిటీస్ మంచిగా ఉండాలి, ఎన్వైర్న్మెంట్ బాగుండాలి అనుకున్నాము. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఒకవేళ రెంట్కి ఇచ్చేసేయాలి అన్నప్పుడు ఇవన్నీ చూసే రెంట్స్ తీసుకుంటారు కదా, రెంట్స్ మంచిగా వస్తాయి. సో అలా అనుకున్నాము. పిల్లలు కూడా మంచిగా ఏమంటారు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉంటే. సో అలా థింక్ చేసి అనుకున్నాము అన్నమాట మేము. ఇంకా అపార్ట్మెంట్స్ విషయంకి వచ్చామంటే ఓనర్ షేరింగ్ అని బిల్డర్ షేరింగ్ అని ఉంటుంది కదా. సో అలా మేము ఓనర్స్తో కాంటాక్ట్ అయ్యాము. ఒకటే ఒక ఫ్లాట్ చూపించారు, అదేమంటే వాస్తు ప్రాబ్లం ఉండింది. మాకంతా నచ్చేసింది లాస్ట్ మూమెంట్లో. సూర్య అన్న వాస్తు కరెక్ట్గా చూస్తాడనమాట, ఆ అన్న చూసి రే ఇది ఇక్కడ ఉండకూడదు ఇలా ఉండకూడదు అనేసి చెప్పాడు. అంతవరకు మేము అది తీసేసుకుందాం ఇంకా హౌస్ అనేసి డిసైడ్ అయిపోయాం అనమాట. ఇంకా అక్కడే ఆ హౌస్ తీసేసుకుంటామనేసి హోప్స్ పెట్టుకో ఉన్నాం, బట్ అది లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయింది.
అంటే చెప్పాను కదా మాకు టైం కూడా లేదు, కరెక్ట్గా 1.5 మంత్ ఏమో టైం అంతే మాకు. మళ్ళీ టెడ్డీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ లోపల మూవ్ అయిపోవాలి ఇంట్లోకి. ఇంకొకటి ఏమంటే ఈ కోవిడ్ అప్పుడు చైనాలో ఉంది స్టార్ట్ అయింది అనేసి ఆ టాక్ కూడా ఉందన్నమాట. అందుకే ఇంకా ఎక్కడ బయట ఏం తినకుండా ఇంట్లోనే స్నాక్స్ వరకు అలా ప్రిపేర్ చేసుకొని పిల్లల కోసం మెయిన్గా, సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు మాకు, అలా సర్చ్ చేసాము ఇంటి కోసము. మేము హౌస్ తీసుకోవడంలో మా కష్టంలో టెడ్డీ హ్యాపీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే పేరెంట్స్ చూసుకుంటారు పిల్లలకి అన్నీ హ్యాపీగా ఉంటాయి కదా, అలా కాదు. ఈ హౌస్ కోసము పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. అసలు మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నామో అక్కడక్కడ టెడ్డీ హ్యాపీ కూడా ఉన్నారు. టెడ్డీకి అయితే మెయిన్గా మేము ఎంత కష్టపడుతున్నాం హౌస్ తీసుకోవడానికి అని అంతా తెలుసు అన్నమాట. టెడ్డీ ఏజ్లో నాకైతే అసలు ఏమీ తెలియదు, హ్యాపీగా ఇంట్లో అన్నం పెడుతున్నాను, తింటున్నాను, స్కూల్కి వెళ్తున్నాను, అంతే. ఇంకేం తెలియదు, రెస్పాన్సిబిలిటీస్ ఏమీ ఉండేది కాదు నాకు. అలాంటిది టెడ్డీకి అన్నీ తెలుసు. నేను సుదర్శన్ అదే అనుకుంటా ఉండేవాళ్ళం, టెడ్డీ పెద్ద అయితే అన్నీ గుర్తుకొస్తాయేమో కదా బుజ్జు, టెడ్డీ వాళ్ళ పిల్లలకి అన్నీ చెప్పుకుంటూ ఉంటుందేమో కదా అని అనుకునేవాళ్ళము. ఇంకా మేము ఒక్కొక్క ఫ్లాట్ నచ్చింది అనుకోండి, ఆ ఫ్లాట్ ఎక్కువ అనిపిస్తుంది కదా, ఇది వద్దులే బాబా ఎక్కువ కాస్ట్ ఉంది, ఎందుకు అంత బడ్జెట్ మనకి లేదు కదా, అలా అనుకున్నప్పుడు టెడ్డీ అనేది నాకు ఒక ఎగ్జామ్ జరిగింది ఆ చక్క, ఆ ఎగ్జామ్లో రాసుంటే ఏమంటారు 50,000 విన్నర్కి ప్రైజ్ మనీ వచ్చేదంట, అది వచ్చుంటే మనకి ఆ హౌస్ తీసేసుకొని ఉంటాం కదా ఆ చక్క అంటా ఉండేది. అసలు నిజంగా వాళ్ళ మాటలు చాలా బాగా తీసేసేది. అసలు ఇంకా హౌస్ సెర్చ్ చేయడానికి వెళ్ళేటప్పుడు అంతా మేము చర్చ్కి వెళ్ళేవాళ్ళము, సాయిబాబా గుడికి వెళ్ళేవాళ్ళము, దేవుళ్ళకి అందరు దేవుళ్ళకి మొక్కుకుంటా ఉండేదాన్ని. ఇంకా ఇక్కడ ఆ హౌస్ ఎప్పుడు క్యాన్సిల్ అయిపోయి ఇంకా ఇంకొక హౌస్ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు అనమాట ఇలా చర్చ్కి కూడా వెళ్ళాము, వైట్ ఫీల్డ్లో ఈ చర్చ్. అసలు ఇంకా ఇక్కడ జీజస్కి ప్రే చేసుకొని ఇంకా ఇక్కడ నుండి వెళ్ళామన్నమాట. ఈరోజైనా ఏదో ఒకటి డిసైడ్ అయిపోతే బాగుండు అట్లా అనుకొని వెళ్తూ ఉండేవాళ్ళము. సో అలా చర్చ్కి వెళ్ళేసి ఇంకా అటు సైడ్ వెళ్తుంటే చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి వైట్ ఫీల్డ్లో, మంచి మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. చూసాం ఒక 2-3 పెట్టుకున్నాము. ఇంకా ఏమైనా ఉంటాయేమో బుజ్జు, ఆ ముందు వరకు వెళ్దాము, ఈరోజు ఏముంది ఇంకా నాకు హాలిడేనే కదా అనేసి అన్నాడు అనమాట. ఇంకా వెళ్ళాము. తర్వాత ఏమంటే ఒక ఇగో ఇదే ఇప్పుడు ప్రెజెంట్ మేము తీసుకున్నాం కదా ఆ హౌసే, అది కనిపించింది ఆ అపార్ట్మెంట్. ఇంకా అలా కనిపించేసరికి సుదర్శన్ ఆపాడు, చూద్దాం బుజ్జు దీనికి వెళ్ళి, అంటే యాడ్ లాగా పెట్టున్నారనమాట బయట, బాబా దీన్ని చూస్తుంటే చాలా రిచ్గా ఉంది, మన బడ్జెట్లో ఇది రాదులే, వదిలేసే బాబా వద్దు, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, వెళ్ళిపోదాం పద బాబా, లేదు వేరే దగ్గర చూద్దాం పదా అనేసి అన్నాను. బట్ సుదర్శనే లేదు బుజ్జు జస్ట్ అడిగేసి వస్తాను, ఒక ఐడియా వస్తుంది కదా మనకి అని చెప్పాడు. గుర్తుందా మీకు హ్యాపీ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, ప్లేయింగ్ ఏరియా ఉంది, అలాంటి హౌస్ ఇవ్వు జేజీ అనేసి కోరుకుంది, మీరందరూ కూడా బ్లెస్ చేశారు ఆ హౌస్ అనమాట అది. సో సుదర్శన్ అలా వెళ్ళి అక్కడ బిల్డర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఇంకా బుజ్జు తగ్గించుకుంటారు వాళ్ళు, మన బడ్జెట్లో వస్తుంది తీసుకోవచ్చు మనము, అందుకే వెళ్ళి అన్నీ చూడాలి అంటారు. ఊరికే అది బోర్డు చూసేసి మనకి కాదులే మనకి రాదులే అని అనుకోకూడదు అనేసి అన్నాడనమాట. ఫస్ట్ చూపించడం 3BHK చూపించారన్న, 3BHK ఎందుకు, మనకి 2BHK చాలు అనుకున్నాము. అది 3BHK ఏమంటే వాస్తు వేరే, సౌత్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ చూపించారు. మనం ఏమేమంటే నార్త్ అయినా ఈస్ట్ అయినా చూపించండి అని చెప్పారు, చెప్పాము. అప్పుడు ఏమంటే వాళ్ళు 2BHK చూపించారు. సో 8th ఫ్లోర్లో 2BHK చూపించారు, మాకు నచ్చేసింది. ఇంకా అప్పుడు ఇంకా మేము కరెక్ట్ టైం చూసుకొని నెక్స్ట్ డే అనుకుంటా కరెక్ట్ టైం మంచి ముహూర్తం చూసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము. ఇంకా సుదర్శన్ ఏమంటే సూర్యనని కూడా వచ్చేయమని చెప్పాడు. ఇంకా అక్కడికి ఏమంటే ఆ బిల్డర్స్ దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము ఇక్కడ ఓనర్ షేరింగ్ తీసుకున్నాము, వాళ్ళు ఏమంటే బిల్డర్స్కి ఇచ్చేసారనమాట. తర్వాత మేము తీసుకోవడం ఏమంటే బిల్డర్ హౌసే తీసుకున్నాము, దానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికోసం ఫస్ట్ ఏమంటే మేము 50,000 వాళ్ళకి పే చేసేసి బుక్ చేసేసుకున్నాం ఫ్లాట్. దాని తర్వాత ఏమంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తారు, అది మనం లాయర్ దగ్గర వెరిఫై చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ తీసేసుకొని సూర్యన్న వాళ్ళ హౌస్కి వచ్చేసాము. ఇంకా సూర్యన్నకి ఒక ఐడియా ఉంటుంది కదా హౌస్ గురించి, అంటే తీసుకోమన్నాడు ఆల్రెడీ. సో ఆ అన్నకి అంటే బెంగళూరులో హౌస్ తీసుకున్నాడు, కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో, ఆ డాక్యుమెంట్స్ డిఫరెంట్గా అన్నకు ఐడియా ఉంటుంది. సో ఆ అన్న చూశాడు. మళ్ళీ సుదర్శన్కి కూడా దీని గురించి బాగా ఐడియా ఉంది, ఎందుకంటే మా మామయ్య అంకుల్ ఏమంటే కాంట్రాక్టర్ ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా చేసేవాళ్ళు. సో అలా సుదర్శన్కి హౌసెస్ గురించి మంచి ఐడియానే ఉంది. సో అన్నీ చెక్ చేసుకుంటామంట ఆ డాక్యుమెంట్స్ అన్నీ. మనం అపార్ట్మెంట్ తీసుకుంటున్నాము అంటే ఈ డాక్యుమెంట్స్ మనం లాయర్ దగ్గర వెరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.
లాయర్ ఏమంటే వెరిఫై అయిపోయింది మంచిగా ఉంది అని చెప్పేశారు. బట్ సుదర్శన్కి ఒక డౌట్ వచ్చింది. సో అది కూడా ఇంకా సుదర్శన్ రేజ్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ కోసం కొంచెం లేట్ అయింది. సో అదంతా కూడా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సాయిబాబా గుడికి వెళ్దాము. అప్పటికే ఇంకా కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. మన దాంట్లో లాక్డౌన్ కూడా స్లోగా స్టార్ట్ అవుతా ఉంది మన ఇండియాలో. అందుకే పిల్లల్ని ఇంట్లో పెట్టేసి నేను సుదర్శన్ సాయిబాబా గుడికి వెళ్ళేసి వచ్చాము ఆ రోజు. ఏమంటే అన్నీ నచ్చుతున్నాయి, అక్కడ వరకు లాస్ట్ వరకు వెళ్తాము, మళ్ళీ అది బ్యాక్ వచ్చేస్తాం అనమాట. ఏదో ఒక ప్రాబ్లం అనేసి క్యాన్సిల్ అయిపోతా అలా వస్తున్నాయి. అసలు చాలా టెన్షన్ పడ్డాము. ఏంటబ్బా ఓన్ హౌస్ తీసుకోలేమ్మా ఇంకా లాస్ట్కి, మళ్ళీ రెంట్ హౌస్కే వెళ్లాల్సి వస్తుందా, అయ్యో అనిపించింది. అసలు అనుకున్నది కావాలి అంటే మనం కష్టపడాలి, లక్ ఉండాలి, అట్లే దేవుడి మీద భక్తి ఉండాలి, దేవుడు మనకి బ్లెస్ చేసి ఉండాలి. చెప్పాలంటే ఏదైనా అనుకున్నది జరగబోతుంది అంటే చాలా కష్టాలు ఉంటాయి, అది మనం చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఒక మంచి అనుకున్నది జరుగుతుంది అని నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు. సుదర్శన్ చాలాసార్లు వద్దులే బుజ్జు ఎందుకు ఓన్ హౌస్ అని అంటూనే ఉండేవాడు, బట్ నేను మాత్రం వదలలేదు. బబ్బా ప్లీజ్ బబ్బా, ఇంతవరకు వచ్చాం ఎలాగైనా తీసుకుందాం అంటూనే ఉన్నాను. చెప్పాలంటే నా ఫోర్స్ వల్లే సుదర్శన్కి ఇక్కడ హౌస్ తీసుకోవాలి అనిపించింది, తీసుకుంటున్నాము. అది మంచికో చెడ్డకో తెలియదు, బట్ హౌస్ మాత్రం తీసుకోవాలి అనుకున్నాను. బెంగళూరులో ఒక హౌస్, ఇన్ని ఇయర్స్ నుండి ఉంటున్నాం కాబట్టి బెంగళూరుకు ఒక గుర్తుగా బెంగళూరులో ఒక హౌస్ ఉండాలి, మనం ఉన్నా లేకపోయినా అనిపించింది నాకు. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమంటే వీళ్ళు మార్నింగ్ స్టార్ట్ అవుతారు, ఇంకా నైట్కి వస్తాం ఇంటికి అన్నట్టుగా అన్ని యాక్టివిటీ బుక్స్ అంట, వాళ్ళు బిస్కెట్స్ అంట, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ వాళ్ళే సర్దుకోవడం స్టార్ట్ చేశారు. ఏదో తీసుకొచ్చేస్తారు, మేము తిరుగుతూ ఉంటాం కదా ఎక్కడంటే అక్కడ ఆపి నేను సుదర్శన్ వెళ్ళేసి వచ్చేవాళ్ళం. వీళ్ళు కార్లోనే ఉండేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ అట్లా అన్నీ చేసుకొని వచ్చేసాను దీంట్లోనే. ఇంకా అప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు తింటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అక్కడ ఆ హౌస్ మేము తీసుకోవాలనుకునే డిసైడ్ అయిపోయిన తర్వాత ఏమంటే టెడీ యాపీకి ఇంకా స్కూల్స్ కూడా చూసుకోవాలి కదా. సో దగ్గరలోనే స్కూల్ కూడా ఉంది. సో ఆ స్కూల్కి కూడా వెళ్ళి మనము ఫస్ట్ అడ్మిషన్ ఉందో లేదో తెలుసు కదా, బెంగళూరులో అడ్మిషన్ స్టార్ట్ అయిపోతాయి ముందుగానే, అంటే సమ్మర్ హాలిడేస్కి ముందు 1 మంత్ ముందే స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ మనము సీట్స్ బుక్ చేసుకుందాము అనేసి వెళ్ళాము. సో వీళ్ళిద్దరికి అడ్మిషన్ ఫామ్ ఫిలప్ చేసి అక్కడ ఇచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. అప్పుడు ఇంకా మేము తీసుకోబోతున్న హౌస్ డీటెయిల్స్ చెప్తున్నాను. హౌస్ ఏమంటే 1288 స్క్వేర్ ఫీట్, అది 2BHK హౌస్, వైట్ ఫీల్డ్ ఏరియాలో తీసుకుంటున్నాము. ఇంకా అప్పుడు 2BHK హౌస్ ఏమంటే 70 lakhs చెప్పారు. ఇంకా రిజిస్ట్రేషన్కి మళ్ళీ సపరేట్ అనమాట. ఇంకా అగ్రిమెంట్ ఏమంటే 20% పే చేసేయాలి. 20% అంటే 14 lakhs పే చేయాలి. ఇంకా అగ్రిమెంట్ చేసుకోవడానికి చాలా కష్టమైంది మనీ అరేంజ్ చేసుకోవడానికి. ఏమంటే మనం హోమ్ లోన్ వచ్చేసిందంటే బ్యాంక్ నుండి ఈజీగా ఈఎంఐ కట్ అవుతూ ఉంటుంది మంత్లీ మంత్లీ, దానికి ప్రాబ్లం ఉండదు. మనము అగ్రిమెంట్కి డౌన్ పేమెంట్ చేయాలి కదా, సో అప్పుడు చాలా కష్టమవుతుంది. అందరికి కాదు మాకు చాలా కష్టమైంది. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. దాని తర్వాత ఇంకా అగ్రిమెంట్కి మనీ అరేంజ్ చేసుకున్నాము. సో ఆ రోజు ఇంకా రెడీ అయ్యి సాయిబాబా గుడికి వెళ్ళి మళ్ళీ దేవుడికి దండం పెట్టుకొని అగ్రిమెంట్ అనమాట ఆ రోజు, ఇంకా అక్కడికే వెళ్తూ ఉన్నాము. టెడ్డీ హ్యాపీ సుదర్శన్ కార్లోనే ఉన్నారు, నేను మాత్రమే గుడిలోకి వచ్చాను. ఇంకా దేవుడు దండం పెట్టుకున్నాను, అయిపోయిన అంతే పని అంతా కరెక్ట్గా మంచిగా జరిగిపోతే షిరిడీకి వస్తాను అనేసి కూడా మొక్కుకున్నాను అక్కడ. సో అలా దేవుడికి మొక్కుకొని ఇంకా వీళ్ళకి కూడా బొట్టు పెట్టేశాను. దాని తర్వాత అగ్రిమెంట్కి సూర్యన్న కూడా కాల్ చేసి చెప్పాడు సుదర్శన్ రమ్మని చెప్పేసి, ఇంకా అక్కడికి వచ్చాము. సో డాక్యుమెంట్స్ లాయర్ వెరిఫై చేసేసారు కదా, దాని తర్వాత అనమాట ఇంకా అగ్రిమెంట్కి ఒక డేట్ పెట్టేసుకున్నాము. ఇంకా ఆ రోజు అగ్రిమెంట్ అయిపోయింది. దాని తర్వాతే లాక్డౌన్ స్టార్ట్ చేశారు. కొంచెం సీరియస్ అయిపోయింది ఇండియాలో ఈ కోవిడ్ వల్ల. సో కొంచెం టెన్షన్ వేసింది. మళ్ళీ అయినా నార్మల్ అయిపోతుంది అనుకున్నామే కానీ మరి ఇంత సీరియస్ అవుతుంది, ఇన్ని డేస్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. ఇంకా తొందరపడి తీసుకున్నామే అస్సలు అనుకోలేదు అప్పటి వరకు మేము. సో అగ్రిమెంట్ అయిపోగానే ఏమంటే ఫ్రాంకింగ్ చేపించుకోవాలి, దానికోసం సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ ఓపెన్లో ఉండాలి. ఇంకా బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వాలంటే ఇంకా అగ్రిమెంట్ ఫ్రాంకింగ్ అవ్వాలి కదా, అది కూడా కాలేదు. సో అన్నీ పెండింగ్ అయిపోయాయి. సో జస్ట్ అగ్రిమెంట్ అయింది అంతే, 1 వీక్లో అయిపోతుంది సార్ అనేసి కూడా అన్నారు వాళ్ళు, బట్ అవ్వలేదన్నమాట. అంటే లాక్డౌన్ అయిపోయింది కదా, ఇంకా కుదరలేదు.
ఇంకా ఉగాది ఫెస్టివల్ వస్తూ ఉంది. ప్రతి ఒక్క ఉగాదికి ఇంటికి వెళ్తాం కదా, అంటే తిరుపతికి వెళ్తాం. అలాంటిది ఇంకా బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వాలంటే వెరిఫికేషన్ కోసం వాళ్ళు ఇంటికి వస్తారని చెప్పారు. సో ఇటు ఊరికి వెళ్ళలేము, ఇంకా అక్కడే ఉండాలి. అక్కడ ఉండి కూడా ఇవన్నీ అయిపోతాయా వర్క్స్ అనేసి అంటే అది కూడా డౌటే అన్నమాట. సో అలా ఉండింది. ఇంకా రోజు లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. బట్ మా తెలిసిన తాతయ్య ఒకరు చనిపోయారు ఉగాది రోజే. ఇంకా దానికోసమని ఇంకా మేము ఇంటికి వచ్చేసాం, తిరుపతికి వచ్చేసాము. ఇంకా అప్పుడు వచ్చిందే మళ్ళీ వెళ్ళలేదు బెంగళూరుకి. అందరికి వచ్చేస్తానులే. బాయ్ రూబీ. మీకేం తెచ్చారా రూబీ వచ్చినప్పుడు? నన్ను వెనక్కి వెళ్ళిపో. బాయ్ నన్న, మీకు టాయ్స్ తెస్తానులే వచ్చినప్పుడు. బాయ్. నేను వీడియో కాల్ చేస్తానులే. తెస్తానులే. ఐస్ ఉంటాయి. టాయ్స్ తెస్తానుకోండి. సో మధ్యలో అంతా నా వ్లాగ్స్ చూసారు మీరు, ఏమేమి జరిగాయని మీకు తెలుసు. ఫస్ట్ టైం పిల్లని వదిలిపెట్టేసి బెంగళూరుకి వెళ్తున్నాను. ఎందుకు అంటే సెకండ్ టైం అన్లాక్ చేశారు, లాక్డౌన్ ఉండింది కదా. సో సెకండ్ టైం అన్లాక్ చేసేసారు, అప్పుడు బ్యాంక్స్ రన్ అవుతున్నాయి. సో బ్యాంక్ లోన్ శాంక్షన్ చేస్తాము, వచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు కాల్ చేశారన్నమాట బ్యాంక్ వాళ్ళు. సో ఫ్రాంకింగ్ కూడా అప్పటికప్పుడు అయిపోయింది, వాళ్ళు చేసేసారు. సో మేము ఎస్బీఐలో బ్యాంక్ హౌస్ లోన్ తీసుకున్నాము. ఫస్ట్ ఏమంటే లోన్ 8% ఇంట్రెస్ట్ అని చెప్పారు. దాని తర్వాత లక్కీగా 7.2% వచ్చిందనమాట, తక్కువ పడింది మాకు ఇంట్రెస్ట్. సో 80% ఇంకా బ్యాంక్ లోన్ తీసుకున్నాము, అంటే 56 lakhs తీసుకున్నాము. ఇంకా 20 years లోన్ తీసుకున్నాము. ఏమంటే బర్డన్ ఉండదు, ఎక్కువ తీసుకుంటే తొందరగా కట్టేసుకోవచ్చు. బట్ అప్పుడు ఆ టైం ఏమంటే జాబ్స్ ఉంటాయా ఉండవా, పర్సంటేజెస్ తగ్గించేస్తున్నారు శాలరీ. సో చాలా టెన్షన్స్ ఉన్నాయి, అందుకే ఇంకా 20 years తీసుకుందాము, బర్డన్ ఉండదు అనుకున్నాము. ఏమంటే ఫ్యూచర్లో రెంట్కి ఇచ్చిన రెంట్ వచ్చే మనీ మనకి ఈఎంఐకి సరిపోయేలాగా తీసుకున్నాము అన్నమాట మేము. ఈ లాక్డౌన్లో చాలా సఫర్ అయ్యాం, అనవసరంగా హౌస్ తీసుకున్నామే, చా ఎందుకు అగ్రిమెంట్ చేసుకున్నాము. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇంకా చాలా కష్టం. చాలా క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసుకోలేము, చాలా థౌజండ్స్ కాదు కదా లాక్స్ కట్ అయిపోతుంది. అటు ఏం చేయలేము. ఇంకా ఇట్ సైడ్ ఏమో అగ్రిమెంట్ అయిపోయి హౌస్ లోన్ శాంక్షన్ అయిపోయి ఇలా జరుగుతుందంటే అది లేదు. ఒక పక్క మేము రెంట్ కడుతున్నాం హౌస్కి, ఇంకా ఇక్కడ వేస్ట్గా ఇంట్లో లేము, అగ్రిమెంట్ చేసుకున్నాం దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాము. అబ్బా చాలా టెన్షన్ పడ్డాం తెలుసా మేము. అంటే ఆల్రెడీ ఈఎంఐస్ ఉన్నాయన్నమాట సుదర్శన్ కట్టేటివి, అది ప్లస్ ఇంకా ఈ అగ్రిమెంట్ కోసం కొంచెం సో ఈఎంఐ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. చాలా సఫర్ అయ్యాము అప్పుడు. అక్కడ మేము హౌస్ వెకే చేస్తుంటే ఆ రెంట్ అలా పే చేస్తూ ఉండుండము, బట్ హౌస్ రెంట్ పే చేస్తూ ఇలా అయింది కాబట్టి కొంచెం కష్టం వచ్చింది మాకు. సో వన్స్ హౌస్ లోన్ కన్ఫామ్ అయిపోయిన తర్వాత బిల్డర్స్ ఏమంటే వెంటనే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాము అన్నారు. అసలు మేము అస్సలు అనుకోలేదు, బ్యాంక్ లోన్ శాంక్షన్ అవుతూ చాలు అనుకుని వచ్చాము. అలాంటిది వెంటనే పక్క రోజే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. మనకి ఎంత తొందరగా ఉంటుందో అలాగే ఆ బిల్డర్స్కి కూడా తొందరగానే ఉంటుంది కదా. సో పాపం అన్న వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు, హెల్ప్ చేశారు. సో అలా అందరం కలిసి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఈ బ్లాగ్ కూడా పెట్టాను కదా మీకు, అంటే అందరు చూస్తుండరు నా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కోసం, నేను కొంచెం మళ్ళీ ఇవన్నీ అలా చూపిస్తున్నాను. మేము బెంగళూరుకి ఆ టైంలో వచ్చేటప్పుడు కోవిడ్ టెస్ట్ చేసుకున్నాము, చాలా స్ట్రిక్ట్గా ఉండింది. అసలు పిల్లల్ని తీసుకురాకపోవడం చాలా మంచిది అయింది. సో మేమే అన్నీ చేసుకున్నాం అప్పుడు. అంతసేపు అన్ని రోజులు హౌస్ చూసుకునేంత వరకు, అగ్రిమెంట్ చేసేంత వరకు పిల్లలు మాతోనే ఉన్నారు. బట్ ఫైనల్లీ హౌస్ ఇలా ఉన్నప్పుడు మాత్రం లేరు పిల్లలు. ఇంకొకటి చెప్పలేదు కదా, రిజిస్ట్రేషన్కి 5 lakhs అయింది. 3 lakhs అవుతుందేమో అనుకున్నాం, బట్ 5 lakhs అయింది. ఎందుకంటే ఆ ఏరియా వాల్యుయేషన్ అంతా అంట, సో 5 lakhs అయింది. సో టోటల్లీ హౌస్ మాకు 75 lakhs అయింది. ఇంకా అలా రిజిస్ట్రేషన్ అయిపోయిందో లేదో ఆ రోజు ఈవినింగే సుదర్శన్ తెలిసిన అంకుల్ అంకుల్ చెప్పారన్నమాట టైమింగ్స్. సో వెళ్తే ఆ రోజు వెళ్ళిపోండి, గృహప్రవేశం చేసుకోండి, పాలు పొంగించుకోండి, మంచిగా ఉంటుంది అన్నారు. ఇంకా సుదర్శన్ కూడా గూగుల్లో సెర్చ్ చేశాడు, టైమింగ్స్ చూసుకున్నాడు, ఏమేమి తీసుకెళ్ళాలి కొన్ని కొన్ని అంటే అంకుల్ చెప్పారు. బట్ ఇంకా ఏదైనా ఉందా అంటే అంకుల్ చెప్పినటువన్నీ గుర్తుండవు కదా మా సుదర్శన్కి, సో అలా గూగుల్ సెర్చ్ చేసుకున్నాడు. సో అన్నీ తీసుకున్నాము. ఎంత పెద్ద వర్షం అంటే ఆ రోజు వర్షం పడుతూనే ఉన్నాము, తడిచాము అయినా ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాము. ఇంకా ఆ రోజు పాలు పొంగిస్తే మనం నైట్ అక్కడే నిద్ర చేయాలి అంటారు కదా, సో దానికోసం హడావుడిగా అప్పటికప్పుడు అసలు
కరెక్ట్గా 1 అవర్ టైం ఉంది. 1 అవర్ టైంలో స్నానం చేసేసుకొని ఇంకా ఏమేమి కావాలని గబగబా అన్నీ పెట్టేసుకొని ఈలోపు సుదర్శన్ ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చేసాడు పాపం. సో అవన్నీ చేసుకొని ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాము. పిల్లలు లేకుండా మా ఫ్యామిలీ లేకుండా నేను సుదర్శన్ ఒక్కలమే చేసుకున్నాము అన్నీ ఏదో తెలిసినవి. ఇలా చేసుకొని ఇంట్లోకి వెళ్తున్నాము. మాకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ ఓవర్ బడ్జెట్లో తీసుకున్నాం. ఎందుకు ప్రిఫర్ చేసాము అంటే ఎమ్యూనిటీస్ ఉన్నాయి మాకు మ్యాచ్ అయ్యే ఎమ్యూనిటీస్. మనకి మనం యూజ్ చేసినా చేయకపోయినా అలాంటి ఎన్వైర్న్మెంట్ పిల్లలకి ఉండాలి అనుకున్నాము. ఇన్ ఫ్యూచర్ మేము లేకపోతే రెంట్స్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కదా ఎమ్యూనిటీస్ ఉండాలి, అప్పుడు రెంట్స్ బాగా వస్తాయి. సో అది కూడా ఆలోచించాము. సో దగ్గరలో ఐటీ సెక్టార్ ఉంది, మంచి రెంట్స్ వస్తాయి అనుకొని ఇంకా ఆ హౌస్ ప్రిఫర్ చేసుకున్నాము. సో గృహప్రవేశం అయిపోయింది. అయిపోగానే నేను నాకు బనశంకరి అమ్మవారి గుడి గుర్తుకొచ్చేసింది. బాబా అంతా అయిపోయింది కదా అమ్మవారి దగ్గరికి వెళ్దాము అనుకున్నాం. ఇంకా ఆ రోజు మళ్ళీ ఓల్డ్ హౌస్కి వచ్చి ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకా బనశంకరి అమ్మవారి గుడికి స్టార్ట్ అయ్యాము. ఇంకొకటి ఏమంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అంటే మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ అయిపోతుంది అన్నారు. లాక్డౌన్ వన్స్ స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏమీ తెలియదు. ఒకసారి ఇప్పుడు హౌస్ లోన్ బ్యాంక్ లోన్ శాంక్షన్ అయిపోయింది కదా అటు ఆ ఈఎంఐకి కట్ అవుతూ ఉంటుంది, అలా రెంట్ కడుతూ ఉండాలంటే ఇంకా అసలు అవ్వదు కదా. ఇంకా సుదర్శన్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాడు నెక్స్ట్ డేనే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి బుక్ చేసేసుకొని మూవ్ అయిపోదాము అనుకున్నామన్నమాట. సో అవన్నీ తీసుకొచ్చి మూవ్ అయిపోయాము న్యూ హౌస్కి. ఇంకా చాలామంది ప్యాకర్స్ అండ్ మూవర్స్ డీటెయిల్స్ ఇవ్వండి అని కూడా అడిగారు. మేము నో బ్రోకర్ సైట్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు వెండర్స్ సెండ్ చేశారనమాట. సో వాళ్ళతో లగేజ్ అంతా షిఫ్ట్ చేయించేసుకున్నాం, మంచిగా శానిటైజ్ చేసి నీట్గా కొన్ని అన్ప్యాక్ చేయించుకున్నాం, కొన్ని అట్లే చేసి పెట్టేసి ఇంకా అక్కడ నుండి ఆ రోజు. సో అక్కడికంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ డే బయలుదేరదామంటే సెకండ్ డే అవుతుంది, లేదు థర్డ్ డే ఇంకా బయలుదేరాలి, అలా కాదు అనేసి కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని ఆ రోజే ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాము. వన్ సైడ్ పిల్లలు భలే గుర్తుకొస్తూ ఉండేవాళ్ళు, పిల్లలు ఏడుస్తున్నారు అంటే హ్యాపీ మెయిన్గా ఏడుస్తూ ఉండే, ఎప్పుడు లేము కదా లేకుండా మేము. సో అలా ఇంకా బెంగళూరులో అన్నీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా తిరుపతికి వెళ్ళిపోయాము పిల్లల దగ్గరికి. ఆ రోజు నైటే మిడ్ నైట్ వెళ్ళిపోయాము, పైకి వెళ్ళిపోయాము, పిల్లలందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇంకా పక్క రోజు మార్నింగ్ నీట్గా ఫ్రెష్ అయ్యి ఇంకా కిందకు వచ్చాము. ఇంకా హ్యాపీ చూసారా ఎలా చూస్తూ ఉందో, చాలా మిస్ అయ్యాను పిల్లల్ని ఆ రోజు మాత్రం. ఆ రోజు అంటే 5 డేస్ బెంగళూరులో ఉండిపోయాము, 5 డేస్ పిల్లల్ని చాలా మిస్ అయ్యాను. ఫస్ట్ టైం లైఫ్లో టెడ్డీ హ్యాపీని వదిలేసి వెళ్ళడం అనమాట, అన్ని డేస్ ఉండడం అక్కడ. ఇంకా అప్పుడు వెళ్ళి వచ్చేసిందే, తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా వెళ్ళాలి అనుకుంటా ఉంటాము, ఏదో ఒకటి వస్తూ ఉండింది. ఏమంటే వెళ్ళి ఆ లగేజ్ అట్లే పెట్టేశాము కదా, ఒకసారి చూద్దాము వెళ్ళి, ఆ ఫ్రిడ్జ్ గుర్తు లేదు, ఇంకేదో కొన్ని ప్రొవిజన్స్ అలానే పెట్టేసి వచ్చాను. సో అవన్నీ ఉందాం బాబా కొంతసేపు ఉండు, 1 అవర్ ఉండండి సుదర్శన్ ఉండలేకపోయాడు, లేదు భుజం లేట్ అయిపోతుంది, మళ్ళీ అక్కడ చెకింగ్ చేస్తారు చాలా కష్టమవుతుంది, పంపించారు వెళ్ళిపోదాము అన్నాడు. అందుకే అది ఎట్లుందో అట్లే పెట్టేసి అప్పుడు స్టార్ట్ అయిపోయాను అనమాట తిరుపతికి మేము. ఇంకా తర్వాత సడన్గా అనుకోకుండా మళ్ళీ స్టార్ట్ అయ్యాం బెంగళూరుకి. ఇంకా రీసెంట్గా మీకు బ్లాగ్స్ పెడుతూ వచ్చాను కదా, ఇంకా టెడ్డీని హ్యాపీని హారికాని తీసుకొచ్చాము బెంగళూరుకి. హౌస్ తీసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట టెడ్డీ హ్యాపీ వాళ్ళు రావడం ఇంటికి. సో ఆ రోజు వీళ్ళకి గుర్తొచ్చింది, ఓ ఈ హౌసేనా మనం తీసేసుకున్నాము, న్యూ హౌసా, స్విమ్మింగ్ పూల్ హౌసా అనేది స్టార్ట్ చేశారు. పిల్లల హ్యాపీనెస్ చూస్తే పేరెంట్స్కి కడుపు నిండిపోతుంది కదా, అక్కడ ఆ సెకండ్లో ఆ మూమెంట్లో నాకు అలాగే అనిపించింది. ఇంకా మీ అందరికీ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్ నేమ్ అడిగారు బట్ నేను నేమ్ మెన్షన్ చేయలేను, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంకా ఇంటీరియర్స్ గురించి వచ్చిందంటే ఇంకా చూస్తున్నారు కదా ఇంటీరియర్స్ ఏం చేయించుకోలేదు, వీళ్ళు ఏం చేసి పెట్టుండరు మనమే చేయించుకోవాలి. సో మనకి ఇష్టం వచ్చినట్లు మనం తొందరపడకుండా స్లోగా మనకి అంత కరెక్ట్గా బడ్జెట్ అంతా ఉన్నప్పుడు నీట్గా చేయించుకుందాము అనేసి స్లోగా చేయించుకుంటున్నాము. ఇంకా నాకు సుదర్శన్కి ఏమంటే గ్రాండ్గా ఉండాలి హౌస్, అదేమంటే సీలింగ్ చేయించేసుకోవాలి, కలర్ఫుల్గా ఉండాలి, అలాంటి కోరికలు ఏం లేవు. ప్రజెంట్ మాకు హౌస్ ఉంటే చాలు అనుకున్నాము. సో స్లో స్లోగా మాకు కావాల్సింది చేయించుకుంటాము. సో ఒక ఓన్ హౌస్ తీసుకోవాలి అంటే చాలా కష్టాలు ఉంటాయి కదా, మనం పేరెంట్స్ అయితేనే కనుక మన పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు అనేది అర్థం కాదు. మనకి ఇష్టమైనది ఎంత కష్టమైనా జరగాలి జరిపించుకోవాలి అనుకుంటాం కదా, అది లాస్ట్కి జరుగుతుంది.
సో ఎప్పటికీ గివప్ అనేది ఉండకూడదు లైఫ్లో. అనుకున్నది ఎప్పటికైనా సాధించి చూపించాలి. సో మనందరికీ ఒక గోల్ అనేది తప్పకుండా ఉంటుంది, అది సాధించేంత వరకు వదలకండి. కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది, కష్టపడాలి, అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది. హోప్ మీ అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే ఈ హౌస్ దొరికింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. దెన్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వ్లాగ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.